Hi everybody, this is Jyoti Priya. Welcome back to Priya's Creative Thoughts. ఈ రోజు వీడియోలో ఈ లాంగ్ బ్లాక్ పిట్స్ ఏ విధంగా గుచ్చుకోవాలో చూపిస్తాను. లాకెట్ అయితే చేసిందే, లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. నేను బ్లాక్ పిట్స్ వీడియోస్ చాలా చేశాను, ఆ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి. మనకు కావాల్సినవి బ్లాక్ బీడ్స్, గోల్డ్ బీడ్స్, గోల్డ్ బర్డ్స్ రెండు, లాకెట్ ఏ మోడల్ అయినా సరే, హుక్కు, థ్రెడ్, అలాగే టూ నీడిల్స్. ఇవన్నీ చూసారు కదా. ముందుగా థ్రెడ్ అనేది నీడిల్స్లో ఎక్కించుకోవాలి. నేను ఒకే థ్రెడ్లో ఎక్కిస్తున్నాను చూడండి, అటు ఇటుగా ముడ్ అనేది రాకుండా వేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఇలా ఎక్కించిన తర్వాత గోల్డ్ బాల్ తీసుకోవాలి. ఇలా ఎక్కించుకోవాలి, రెండు ఇలా సెపరేట్ చేసుకుని. నేను ఇక్కడ క్రిస్టల్స్ తీసుకున్నానండి, ఒక రెండు ఒక వైపు నెక్కించాలి. అదేవిధంగా ఇంకొక థ్రెడ్లో కూడా రెండు ఎక్కించాలి. తర్వాత గోల్డ్ బీడ్ తీసుకోవాలి ఒకటి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా, అందుకే చూపిస్తాను చూడండి. రెండు నీడిల్స్ కూడా ఆపోజిట్ సైడ్లో ఇలా తీసుకుని ఎక్కించాలన్నమాట. ఇలా టైట్గా లాగాలి. సేమ్ ఇప్పుడు కూడా చీర ఒక వైపున వేసుకోవాలి బ్లాక్ బీడ్స్ అనేవి. గోల్డ్ బీడ్ తీసుకున్నాను. ఈ గోల్డ్ బీడ్స్ అనేవి కలర్ అయితే అసలు చేంజ్ అవ్వండి. 1 గ్రామ్ గోల్డ్ షాప్లో తీసుకున్నాను నేను ఇక్కడ రామచంద్రపురంలో. ఒక్కొక్కటి ₹1.5 పడింది నాకు. చాలా షైనింగ్గా ఉన్నాయి, కలర్ అయితే చేంజ్ అవ్వవి. ఎక్కువ కాలం ఉండాలనుకునే వాళ్ళు ఇవి ప్రిపేర్ చేసుకోండి. ఇలా నాకు ఒక 200 తీసుకున్నాను నేను. నేను ఇక్కడ క్రిస్టల్స్ యూజ్ చేశాను కదా, మీరు నార్మల్ బ్లాక్ బీడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇలా వేసిన తర్వాత టైట్గా లాక్కుంటూ ఉండాలన్నమాట. ఈ థ్రెడ్ అనేది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి నేను సింగిల్గా ఉన్నది తీసుకున్నాను నేను. ఈ నీడిల్స్ అనేవి చాలా సన్నగా ఉన్నాయండి. క్రిస్టల్స్ హోల్ అనేది చాలా సన్నగా ఉంటుంది. బ్లాక్ పీట్స్ వీడియోస్ చేశానని చెప్పాను కదా, ఆ పిక్స్ అన్ని సైన్ యాడ్ చేస్తూ ఉంటాను చూడండి. ఎనిమిది రావాలండి ఇలాగా గోల్డ్ బీట్స్ అనేది కౌంట్ చేసుకోండి. ఇప్పుడు గోల్డ్ బీట్స్ తీసుకున్నాను నేను. బ్లాక్ బీట్స్ ఎలా అయితే వేసామో రెండేసి చెప్పినా, ఇప్పుడు గోల్డ్ బీట్స్ వేసుకోవాలి. ఇటువైపున రెండు వేసాను కదా, ఇటువైపున కూడా ఒక రెండు వేసుకోవాలి.
ఎప్పుడూ ఒకటి తీసుకోవాలి. ఇంతకుముందు ఎలా వేసుకున్నామో అదే విధంగా ఈ విధంగా కూడా వేసుకోవచ్చండి. మనం ఇలా టైట్గా పట్టుకోవాలన్నమాట ఇలా వేసేటప్పుడు, ఎందుకంటే దారం పోగులు అనేవి వచ్చాయి అనుకోండి చిక్కు కింద ఆడిపోతుంది. ఇలా టైట్గా పట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా దగ్గరకు లాక్కోవాలి. మళ్ళీ ఇంకొకటి వేసి చూపిస్తాను చూడండి. ఈ గోల్డ్ బీడ్స్ ఏమైతే ఉన్నాయో వాటిపైన లైట్గా డిజైన్గా ఉన్నాయండి, షైనింగ్ చాలా బాగుందన్నమాట. ఆరు వచ్చాయండి. ఇక్కడ గోల్డ్ బీడ్స్ మధ్యలో అవి కౌంట్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు బ్లాక్ బీడ్స్ వేసుకుంటున్నాను నేను. సేమ్ ఇంత ముందు ఎన్నైతే వేసుకున్నామో అదే విధంగా ఇటువైపున కూడా వేసుకోవాలి. ఆపోజిట్ డైరెక్షన్ లో తీసుకోవాలండి నీడిల్ అనేది. ఇదే విధంగా ఇటువైపున కూడా వేసుకుంటున్నాను. మీకు ఎలాగో అర్థమైపోయింది కదా. సో రెడీ అయిపోయింది. ఇప్పుడు గోల్డ్ బీడ్స్ ఉన్నాయి కదా అవి వేసుకోవాలి. ఈ అల్లిక అయితే చాలా బాగుందండి లుక్ అనేది. వేసుకుంటే నన్ను చాలా మంది గోల్డే అనుకున్నారు, అంత బాగుందన్నమాట. ఎవరైనా తయారు చేసుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకు. ఇదే విధంగా ఇటువైపున కూడా వేసుకోవాలి. సో రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు బ్లాక్ బీడ్స్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ. మధ్యలో గోల్డ్ బీడ్స్ ఒకటి వేసుకున్నానండి బాగుంటుందని చెప్పేసి. గోల్డ్ బ్లాక్ బీడ్స్కి మధ్యలో ఉంటుంది కదా అందుకని చెప్పి నేను కూడా ఇక్కడ వేశాను ఇలాగా. బ్లాక్ బీడ్స్ వేసుకున్నాను ఇక్కడ కూడా. మన లెంత్ను బట్టి ఇలా తీసుకోవాలి. ఇక్కడ గోల్డ్ బాల్ వేసుకున్నానండి పెద్దది. సో ఇటువైపు రెడీ అయిపోయింది కదా. హుక్ అనేది పెట్టేసుకున్నాను. ఇది పొడవు నాకు కావాల్సినంత తయారు చేసుకున్నాను కాబట్టి హుక్ అవసరం అనేది నాకు పెద్దగా లేదు. కానీ పెట్టుకోవాలి కదా ఎప్పుడైనా కావాలంటే తీసుకోవడానికి, లేదంటే వెనకాల కూడా బాగుండదు. ఇలా ముడిగేసేసుకుంటున్నాను. ఇలా స్టార్టింగ్లో ఇన్ని ముళ్ళు వేస్తే బాగుండదని చెప్పేసి నేను ఈజీగా పెడతానని చూసారా, అదే విధంగా వేసుకుని ఇలా లాస్ట్లో వెనకాల వేసుకున్నారనుకోండి బాగుంటుందన్నమాట. ఎవరికే కనిపించదు కదా. ఇప్పుడు కట్ చేసుకోవడమే. ఇదే విధంగా ఇటువైపున కూడా రెడీ చేసుకోవాలి. సో రెడీ అయిపోయింది కదా. ఇది కూడా ముడివేసేద్దాం. మీ నెక్ సైజ్ను బట్టి ఒకటి గుచ్చుకున్న తర్వాత హైట్ చూసుకోండి మీరు. దాన్ని బట్టి బ్లాక్ బీడ్స్ కావాలంటే పెంచుకోవచ్చు కూడా. మనకి నెక్ దగ్గరకు వచ్చేటప్పుడు గోల్డ్ బీడ్స్ ఎక్కువ వేసుకోవడం ఎందుకు, అందుకని చెప్పి తగ్గించుకోవాలి.
ఇలా కట్ చేసుకున్నాను. తర్వాత అగరబత్తితో అంటిస్తున్నాను చూడండి. లేకపోతే ముళ్ళు అనేవి లూజ్ అయిపోతాయి అన్నమాట కొన్ని రోజులకి, అందుకని చెప్పి అంటించాలి ఎప్పుడైనా సరే. వేడి సేగ ఎప్పుడైతే తగులుతుందో ఇప్పుడు బాగా అదుపుకుంటుంది. సో ఇలా ప్రెస్ చేసుకోవాలి. లుక్ అయితే చూడండి బాగుంది కదా. బ్లాగెట్ లింక్ ఇస్తానని తప్పకుండా చూడండి. ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంటుందో చూడండి. వేసుకుని కూడా చూపిస్తాను ఇప్పుడు. చూసారు కదా నా వీడియో. ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.